ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. లాస్ట్ 6 మంత్స్ అంటే మనకి జనవరి నుండి జూన్ దాకా ఉన్న స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. ఆల్రెడీ నేను లాస్ట్ 6 మంత్స్ యొక్క బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్, అలాగే లాస్ట్ 6 మంత్స్ యొక్క ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, గ్రాండ్ ప్రిక్స్, ఇలా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా చూడని వాళ్ళుంటే మీరు అక్కడ నుండి ఆ వీడియోస్ అనే వాటిని చూడొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. 2019 పసిఫిక్ ఇంటర్నేషనల్ బిలియార్డ్ ఛాంపియన్షిప్ విన్నర్ పీటర్ గిల్క్రిస్ట్. మనకి 2019 పసిఫిక్ ఇంటర్నేషనల్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే పీటర్ గిల్క్రిస్ట్. ఇందులో మనకి రన్నర్ ఎవరు అంటే సౌరవ్ కొఠారి. మన ఇండియన్ రన్నర్ కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. ఓకే, పసిఫిక్ ఇంటర్నేషనల్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ విన్నర్ వచ్చి పీటర్ గిల్క్రిస్ట్, రన్నర్ వచ్చి సౌరవ్ కొఠారి. పంకజ్ అద్వానీ విన్స్ 35th మెన్స్ ఏషియా స్నూకర్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ ఖతర్ దోహా. మనకి 35వ పురుషుల ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే ఖతర్ దోహాలో జరిగింది. ఎవరు విన్ అయ్యారు అంటే పంకజ్ అద్వానీ. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ సిరీస్ విన్నర్. మనకి ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ సిరీస్ విజేత వచ్చి మనకి ఇండియా విన్ అవ్వడం జరిగింది. రన్నర్ ఎవరి మీద విన్ అయింది అంటే మనకి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా టీం మీద విన్ అవ్వడం జరిగింది. థర్డ్ ప్లేస్ వచ్చి మనకి జపాన్ టీం. వెన్యూ మనకి ఎక్కడ జరిగింది ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ సిరీస్ అంటే ఒడిశా స్టేట్లో జరిగింది. ఒడిశా స్టేట్లోని కళింగ స్టేడియం, భువనేశ్వర్. అలాగే బెస్ట్ ప్లేయర్ కింద ఎవరు ఎన్నికయ్యారంటే మనకి హాకీ టీం కెప్టెన్ అయిన మన్ప్రీత్ సింగ్. ఓకే, ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ సిరీస్ విన్నర్ వచ్చి మన ఇండియా, సెకండ్ ప్లేస్ వచ్చి సౌత్ ఆఫ్రికా, థర్డ్ ప్లేస్ వచ్చి జపాన్. ఎక్కడ జరిగింది అంటే భువనేశ్వర్ ఒడిశా, బెస్ట్ ప్లేయర్ వచ్చి మన్ప్రీత్ సింగ్. ఓకే, అలాగే ఎఫ్ఐహెచ్ సిరీస్ ఉమెన్స్ హాకీ కూడా జరిగింది. సో ఎఫ్ఐహెచ్ సిరీస్ ఉమెన్స్ హాకీ కూడా మనకి ఇండియన్ టీం విన్ అవ్వడం జరిగింది. ఇది హోస్ట్ సిటీ, ఆతిథ్య నగరం ఎక్కడ జరిగింది అంటే హిరోషిమా, జపాన్. ఓకే, హిరోషిమా జపాన్లో మనకి ఉమెన్స్ హాకీ జరిగింది. విన్నర్ వచ్చి మనకి ఇండియన్ టీం. అలాగే రన్నర్ ఎవరి మీద విన్ అయింది అంటే జపాన్ టీం మీద. థర్డ్ ప్లేస్ వచ్చి మనకి చిలీ. అలాగే ఇందులో టాప్ స్కోరర్గా ఎవరు నిలిచారంటే గుర్జీత్ కౌర్. ఓకే, టోటల్గా 11 గోల్స్తో గుర్జీత్ కౌర్ వచ్చి టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. బెస్ట్ ప్లేయర్ వచ్చి మనకి ఉమెన్ హాకీ టీం కెప్టెన్ అయిన రాణి రాంపాల్. ఓకే, మనకి మెన్స్లో బెస్ట్ ప్లేయర్ కెప్టెనే రావడం జరిగింది. అలాగే ఉమెన్స్లో కూడా కెప్టెనే మనకి బెస్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. ఓకే, సో మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ గ్యారీ వుడ్ల్యాండ్ ఓన్ ద 119 యుఎస్ ఓపెన్ గోల్ఫ్. ఓకే, మనకి 119వ యుఎస్ గోల్ఫ్ని ఎవరు విన్ అయ్యారంటే గ్యారీ వుడ్ల్యాండ్. నెక్స్ట్ ఫీఫా ఫుట్బాల్ ర్యాంకింగ్స్, ఇండియా ర్యాంక్ 101 ప్లేస్, బెల్జియం టాప్. మనకి ఫీఫా ఫుట్బాల్ ర్యాంకింగ్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 101వ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో ఉన్న దేశం వచ్చి బెల్జియం. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ హానర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ విత్ హానరీ డాక్టరేట్ డిగ్రీ. మనకి జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ అయిన పుల్లల గోపీచంద్ను మనకి ఐఐటి కాన్పూర్ వచ్చి గౌరవ డాక్టరేట్ డిగ్రీతో సత్కరించడం జరిగింది. ఓకే, ఏ ఐఐటి మనకి పుల్లల గోపీచంద్కి డాక్టరేట్ ఇచ్చింది అంటే ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ జోష్నా చిన్నప్ప విన్స్ రికార్డ్ 17 నేషనల్ టైటిల్ ఇన్ స్క్వాష్. మనకి జాతీయ స్థాయిలో టైటిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, సో జాతీయ స్థాయిలో మనకి 17వ జాతీయ టైటిల్ విన్ అవ్వడం ద్వారా మనకి జోష్నా చిన్నప్ప స్క్వాష్ ప్లేయర్ రికార్డ్ సాధించడం జరిగింది. సో జోష్నా చిన్నప్ప ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే మనకి స్క్వాష్. ఓకే, రీసెంట్గా 17th టైటిల్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జైపూర్ టు హోస్ట్ ద ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్. మనకి ఆసియా యూత్ ఉమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది అంటే మనకి జైపూర్. నెక్స్ట్ కుమార్ సంగకార హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్, బికమింగ్ ద ఫస్ట్ నాన్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. ఓకే, మనకి మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీకి నాన్ బ్రిటిష్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే శ్రీలంక క్రికెటర్ అయిన కుమార సంగకార. నెక్స్ట్ షాహిద్ అఫ్రిది రిలీజ్డ్ హిజ్ ఆటోబయోగ్రఫీ గేమ్ చేంజర్. ఓకే, షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది వచ్చి తన యొక్క ఆటోబయోగ్రఫీని రిలీజ్ చేయడం జరిగింది. నేమ్ వచ్చి ఆటోబయోగ్రఫీ నేమ్ గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ అనేది ఏ క్రికెటర్ యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగితే, లేదా ఏ స్పోర్ట్స్ పర్సన్ యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగితే మనకి పాకిస్తాన్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది. నెక్స్ట్ సెకండ్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ గౌహతి. మనకి భారత ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2వ ఎడిషన్ వచ్చి గౌహతిలో ప్రారంభం అవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ విన్నర్. మనకి ప్రీమియర్ లీగ్ టైటిల్, ఫుట్బాల్కి సంబంధించిన ఈ ప్రీమియర్ లీగ్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే మాంచెస్టర్ సిటీ గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి బ్రిస్టన్. ఓకే, ప్రీమియర్ లీగ్ విజేత వచ్చి మాంచెస్టర్ సిటీ, రన్నర్ వచ్చి బ్రిస్టన్. నెక్స్ట్ మాడ్రిడ్ ఓపెన్. సో ఈ మాడ్రిడ్ ఓపెన్ 2019 టెన్నిస్ టోర్నమెంట్లో మెన్ సింగిల్స్ ఎవరు విన్నారంటే నోవాక్ జోకోవిచ్ విన్ అవ్వడం జరిగింది. నోవాక్ జోకోవిచ్ వచ్చి మనకి సెర్బియాకి చెందిన ప్లేయర్. అలాగే ఉమెన్ సింగిల్స్ ఎవరు విన్నారంటే కికీ బెట్టెన్స్ ఫ్రమ్ నెదర్లాండ్స్. ఓకే, మాడ్రిడ్ ఓపెన్ అనేది టెన్నిస్కి సంబంధించిన ట్రోఫీ. ఇందులో మెన్ సింగిల్స్ నోవాక్ జోకోవిచ్, ఉమెన్ సింగిల్స్ కికీ బెట్టెన్స్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇటాలియన్ ఓపెన్. ఓకే, ఇటాలియన్ ఓపెన్ కూడా మనకి టెన్నిస్ టోర్నమెంట్. ఇందులో మనకి మెన్ సింగిల్స్ వచ్చి రఫెల్ నాదల్ విన్ అయ్యారు. రన్నర్ ఎవరి మీద అంటే నోవాక్ జోకోవిచ్. అలాగే ఉమెన్ సింగిల్స్ వచ్చి కరోలినా ప్రిస్క్లోవా విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇటాలియన్ ఓపెన్ కూడా టెన్నిస్ టోర్నమెంట్. ఇందులో మెన్ సింగిల్స్ రఫెల్ నాదల్, ఉమెన్ సింగిల్స్ వచ్చి కరోలినా ప్లిస్కోవా విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐటీఎఫ్ మెన్ ఫ్యూచర్ టెన్నిస్ టైటిల్ విన్నర్. ఓకే, మనకి ఐటీఎఫ్ మ్యాన్స్ ఫ్యూచర్ టెన్నిస్ టైటిల్ విజేత ఎవరు అంటే సిద్ధార్థ రావత్. నెక్స్ట్ గగన్జీత్ బుల్లర్ గోల్ఫర్ విన్స్ ద అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ యాజ్ ఎ ప్లేయర్ అవార్డ్ ఎట్ గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అవార్డ్. మనకి గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ జిఐఏ వాళ్ళు ఇచ్చే అత్యుత్తమ ప్లేయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే ఫేమస్ గోల్ఫర్ అయిన గగన్జీత్ బుల్లర్. నెక్స్ట్ 2019 బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్. 2019 సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అని అడిగితే వుహాన్ చైనాలో జరిగింది. ఇందులో మనకి మెన్ సింగిల్స్ వచ్చి కెంటో మెమోటో విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి షియూకి. అలాగే ఉమెన్ సింగిల్స్ వచ్చి అకానే యమగుచ్చే ఫ్రమ్ జపాన్ విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి హీ బింగ్ జియో. ఓకే, బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగింది అంటే వుహాన్ చైనా. మెన్ సింగిల్స్ విన్నర్ వచ్చి కింటో మెమోటో, ఉమెన్ సింగిల్స్ వచ్చి అకానే యమగుచ్చే. నెక్స్ట్ ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2019. మనకి ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది. ఇందులో మనకి టాప్ 3 ప్లేసెస్, మెడల్స్ లిస్ట్లో టాప్ 3లో ఉన్న కంట్రీస్ ఏవి అంటే ఇరాన్, చైనా, జపాన్. ఓకే, ఇరాన్, చైనా, జపాన్ వచ్చి మనకి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇండియా ర్యాంక్ వచ్చి మనకి 8th ప్లేస్, 8వ స్థానంలో భారతదేశం అనేది ఉంది. ఇండియా వచ్చి టోటల్గా ఈ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 16 మెడల్స్ అనేవి విన్ అవ్వడం జరిగింది. ఆ 16లో ఒక గోల్డ్ మెడల్, 6 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇందులో ఈ ఒక గోల్డ్ మెడల్ ఎవరు విన్నారంటే బజరంగ్ పూనియా. ఓకే, బజరంగ్ పూనియా ఓన్ ద గోల్డ్ మెడల్. ఓకే, ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది. టాప్ 3 ప్లేసెస్ వచ్చి ఇరాన్, చైనా, జపాన్. ఇండియా 8th ప్లేస్లో ఉంది 16 మెడల్స్తో. అందులో మనకి 16లో ఒక గోల్డ్, 6 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. బజరంగ్ పూనియా వచ్చి మనకి గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 2019 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ ఖతర్ దోహా. మనకి 2019 ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయి అంటే దోహా, ఖతర్లో జరిగాయి. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి మనకి బహ్రెయిన్. 22 మెడల్స్తో మనకి బహ్రెయిన్ టాప్ ప్లేస్లో ఉండడం జరిగింది. చైనా అండ్ జపాన్ వచ్చి మనకి 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఓకే, టాప్ 3 వచ్చి బహ్రెయిన్, చైనా, జపాన్. ఇండియా వచ్చి మనకి 4వ స్థానంలో నిలవడం జరిగింది ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో. మనకి టోటల్గా 17 మెడల్స్ ఇండియా విన్ అయింది. ఆ 17లో 3 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ 3 గోల్డ్ మెడల్స్ ఎవరు విన్నారంటే మనకి తేజేంద్ర పాల్ సింగ్. ఇతను వచ్చి మనకి షార్ట్ పుట్ కేటగిరీలో ఒక గోల్డ్ మెడల్, పియూ చిత్ర 1500 మీటర్ రన్నింగ్ అథ్లెటిక్స్ కేటగిరీ, అలాగే గౌమతి మరిముట్టు 800 మీటర్స్ రన్నింగ్ అథ్లెటిక్స్లో మనకి ఒక కేటగిరీ. సో ఈ ముగ్గురు కూడా 3 గోల్డ్ మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే దోహా, ఖతర్. టాప్ 3 ప్లేసెస్ వచ్చి బహ్రెయిన్, చైనా, జపాన్. బహ్రెయిన్ వచ్చి 22 మెడల్స్ విన్ అయింది. ఇండియా 4వ స్థానంలో ఉంది 17 మెడల్స్తో. ఆ 17లో 3 గోల్డ్, 7 సిల్వర్, 7 బ్రాంజ్ ఉన్నాయి. ఆ 3 గోల్డ్ మెడల్స్ ఎవరు విన్నారంటే తేజేంద్ర పాల్ సింగ్, కేటగిరీ వచ్చి షార్ట్ పుట్, పియూ చిత్ర అథ్లెటిక్స్ కేటగిరీ 1500 మీటర్స్ రేస్, గౌమతి మరుముట్టు అథ్లెటిక్స్ కేటగిరీ 800 మీటర్స్ రేస్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ టు బి హెల్డ్ ఇన్ అహ్మదాబాద్ ఫ్రమ్ జూలై 7 టు జూలై 18. మనకి జూలై 7 నుండి 18 వరకు అహ్మదాబాద్లో ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది జరగనుంది. ఒక ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ ఎక్కడ జరుగుతుంది అంటే అహ్మదాబాద్. నెక్స్ట్ ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019. ఓకే, ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగింది అంటే మనకి ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది.
ఇందులో మనకి ఇండియా టోటల్గా 13 మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. ఈ 13లో 2 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ అనేవి ఉన్నాయి. ఇండియా మనకి 2 గోల్డ్ మెడల్స్ విన్ అయింది కదా, వాళ్ళు ఎవరు విన్ అయ్యారు అంటే అమిత్ పంగల్ అండ్ పూజా రాణి. సో పూజా రాణి ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే బాక్సింగ్, అలాగే అమిత్ పంగల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే బాక్సింగ్. సో ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్, థాయిలాండ్. ఇందులో మనకి ఇండియా 13 విన్ అయితే అందులో 2 గోల్డ్, 4 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఓకే, అమిత్ పంగల్ అండ్ పూజా రాణి మనకి ఇందులో గోల్డ్ మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, క్లైరే పొలాసాక్ టు బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ ఎంపైర్ ఇన్ ద మెన్స్ ఓడిఐ. మనకి పురుషుల ఓడిఐలో మొట్టమొదటి మహిళా ఎంపైర్గా ఎవరు నిలిచారంటే క్లైర్ పొలాసాక్. నెక్స్ట్, డొమినిక్ థీమ్ ఫ్రమ్ ఆస్ట్రియా విన్స్ ద బార్సిలోనా ఓపెన్ 2019. మనకి బార్సిలోనా టెన్నిస్ టోర్నమెంట్, బార్సిలోనా ఓపెన్ ఎవరు విన్ అయ్యారంటే ఆస్ట్రియాకి చెందిన డొమినిక్ థీమ్. నెక్స్ట్, సనామీర్ పాకిస్తానీ ఆఫ్ స్పిన్నర్ బికమ్ ద హైయెస్ట్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ ఇన్ ఓడిఐ. మనకి మహిళా క్రికెట్లో చూసుకుంటే పాకిస్తానీ క్రికెటర్ అయిన సనామీర్ వచ్చి ఆఫ్ స్పిన్నర్, ఓడిఐలో అత్యధిక వికెట్లు తీసుకున్న స్పిన్నర్గా నిలవడం జరిగింది. నెక్స్ట్, అపూర్వి చెండేలా బ్యాగ్స్ గోల్డ్ మెడల్ ఇన్ 10 మీటర్ ఎయిర్ రైఫుల్ ఇన్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 10 మీటర్ల ఎయిర్ రైఫుల్ ఈవెంట్లో అపూర్వి చెండేలా వచ్చి మనకి బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. సో అపూర్వి చెండేలా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక మనకి షూటింగ్. మీనా కుమారి మైన్సమ్ క్లించెస్ ద గోల్డ్ ఇన్ బాక్సింగ్ వరల్డ్ కప్ ఇన్ కోలెన్, జర్మనీ. మనకి కోలెన్ జర్మనీలో జరిగిన బాక్సింగ్ ప్రపంచ కప్లో మీనా కుమారి ఇండియా తరఫున గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈఎస్పిఎన్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఓకే, ఈఎస్పిఎన్ వాళ్ళు ఇచ్చే స్పోర్ట్స్ అవార్డ్స్లో ఇంపార్టెంట్ చూసినట్లయితే మేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి నీరజ్ చోప్రా విన్ అవ్వడం జరిగింది. కేటగిరీ వచ్చి జావలిన్ త్రో. అలాగే ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి పీవీ సింధు బ్యాడ్మింటన్ కేటగిరీ. అలాగే ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి సౌరభ్ చౌదరి షూటింగ్. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి ప్రదీప్ కుమార్ బెనర్జీ, కేటగిరీ వచ్చి ఫుట్బాల్. నెక్స్ట్, 2019 సుధీర్ మ్యాన్ కప్ విన్నర్ చైనా. 2019 గాను సుధీర్ మ్యాన్ కప్ ఎవరు గెలుచుకున్నారంటే మనకి చైనా గెలుచుకోవడం జరిగింది. రన్నర్ ఎవరి మీద అంటే జపాన్ మీద గెలుచుకోవడం జరిగింది. సుధీర్ మ్యాన్ కప్ విన్నర్ చైనా, రన్నర్ జపాన్. సుధీర్ మ్యాన్ కప్ మనకి ఏ ట్రోఫీ అంటే వరల్డ్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అంటే బ్యాడ్మింటన్. ఇది మనకి మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. నెక్స్ట్, సంతోష్ ట్రోఫీ 2019 విన్నర్. మనకి 2019 గాను సంతోష్ ట్రోఫీ విజేత ఎవరు అంటే సర్వీసెస్ టీమ్ విన్ అవ్వడం జరిగింది. రన్నర్ ఎవరి మీద అంటే మనకి పంజాబ్. ఓకే, విన్నర్ వచ్చి సర్వీసెస్ టీమ్, రన్నర్ వచ్చి మనకి పంజాబ్. ఈ సంతోష్ ట్రోఫీ అనేది మనకి ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ, రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్. ఓకే, నెక్స్ట్, సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. 2019 సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, 2019 మనకి మెన్స్ సింగిల్స్, పురుషుల సింగిల్స్ వచ్చి కింటో మొమోటో జపాన్ విన్ అవ్వడం జరిగింది. అలాగే ఉమెన్ సింగిల్స్ వచ్చి తాయ్ తు ఇంగ్, చైనీస్ తాపీకి చెందిన తాయ్ తు ఇంగ్ వచ్చి విన్ అవ్వడం జరిగింది. ఓకే, సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ మెన్స్ వచ్చి కింటో మొమోటో, ఉమెన్స్ వచ్చి తాయ్ తు జింగ్. నెక్స్ట్, మిథాలీ రాజ్ నేమ్డ్ ద గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ టీమిండియా అట్ ద స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్. మనకి చైల్డ్ క్రికెట్ ప్రపంచ కప్ టీమిండియాకి సంబంధించి గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే మిథాలీ రాజ్. 2019 ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్. ఓకే, నెక్స్ట్, చైనా టు హోస్ట్ 2023 ఏషియన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్. మనకి 2023 ఏషియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే చైనా. బజరంగ్ పూనియా టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ రెజ్లర్ టు ఫైట్ అట్ మెడిసన్ స్క్వేర్ గార్డెన్. మనకి మెడిసన్ స్క్వేర్ గార్డెన్లో పోటీ చేసిన మొట్టమొదటి భారతీయ మల్లయోధుడు ఎవరు అంటే, రెజ్లర్ ఎవరు అంటే బజరంగ్ పూనియా. సో బజరంగ్ పూనియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే రెజ్లర్. నెక్స్ట్, ఫాబియో ఫోగ్నిని బికమ్ ద ఫస్ట్ ఇటాలియన్ టు విన్ ద ఏటీపీ మాస్టర్ 1000 టైటిల్. ఏటీపీ మాస్టర్ 1000 టైటిల్ గెలుచుకున్న తొలి ఇటాలియన్ ప్లేయర్ ఎవరు అంటే మనకి ఫాబియో ఫోగ్నిని. నెక్స్ట్, పెట్రో క్విటోవా ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ విన్స్ ద స్టూగార్డ్ పోర్సే గ్రాండ్ ప్రిక్స్. మనకి స్టూగార్డ్ పోర్సే గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలుచుకున్నారంటే చెక్ రిపబ్లిక్కి చెందిన పెట్రో క్విటోవా. నెక్స్ట్,
అమూల్ టు స్పాన్సర్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2019 వరల్డ్ కప్. 2019 సంవత్సరానికి ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్కి స్పాన్సర్గా ఏ కంపెనీ ఉంది అంటే మనకి అమూల్. ఓకే, 2019 వరల్డ్ కప్ మనకి ఇంగ్లాండ్ వేల్స్లో జరుగుతుంది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క స్పాన్సర్ ఎవరు అంటే అమూల్. నెక్స్ట్ సీడ్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2019. మనకి సీడ్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2019 భాగంగా ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అలాగే ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద ఇయర్, ఓకే, రెండు అవార్డ్స్ కూడా విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి జస్ప్రీత్ బుమ్రా, ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి చేతేశ్వర్ పుజారా, ఇంటర్నేషనల్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి మనకి రోహిత్ శర్మ గెలుచుకోవడం జరిగింది. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ T20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి ఆరన్ ఫిన్స్, ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి స్మృతి మాంద్రా. ఓకే, నెక్స్ట్ సౌరవ్ ఘోషల్ అండ్ జోష్నా చిన్నప్ప విన్ ఏషియన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్స్ హెల్డ్ ఇన్ కౌలాలంపూర్ మలేషియా. మనకి ఏషియన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే కౌలాలంపూర్ మలేషియాలో జరిగింది. ఇందులో మెడల్స్ ఎవరు విన్ అయ్యారంటే సౌరవ్ ఘోషల్ అండ్ జోష్నా చిన్నప్ప. నెక్స్ట్ రహీమ్ స్టిర్లింగ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద 2019 ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ బై ద ఫుట్బాల్ రైటర్ అసోసియేషన్. మనకి ఫుట్బాల్ రైటర్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే 2019 సంవత్సరానికి గాను ఉత్తమ ఫుట్బాల్ ఆటగాడిగా ఎవరు ఎన్నికయ్యారంటే రహీమ్ స్టిర్లింగ్. నెక్స్ట్ జి సాతియన్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బ్రేక్ ఇంటూ టాప్ 25 ITTF ర్యాంకింగ్. మనకి ITTF అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ఓకే, ITTF అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ఇందులో మనకి టాప్ 25లో చోటు చేసుకున్న తొలి భారతీయుడు ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే మనకి జి సాతియన్. సునీల్ ఛేత్రి బికమ్ ద మోస్ట్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్. మోస్ట్ క్యాప్డ్ అంటే మనకి ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్ అని అర్థం. సో ఫేమస్ ఫుట్బాలర్ అయిన సునీల్ ఛేత్రి వచ్చి మనకి ఫుట్బాల్లో మోస్ట్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్గా నిలవడం జరిగింది. యువరాజ్ సింగ్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్. మనకి అంతర్జాతీయ క్రికెట్ నుండి ఇండియన్ ఫేమస్ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. విరాట్ కోహ్లీ బికమ్ ద ఫాస్టెస్ట్ క్రికెటర్ టు స్కోర్ ద 20,000 ఇంటర్నేషనల్ రన్స్. మనకి 20,000 పరుగులు వేగంగా పూర్తి చేసిన అంతర్జాతీయ క్రికెటర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. మనకి ఇంటర్నేషనల్ రన్స్ అంటే T20, ODI, టెస్ట్, అన్ని ఫార్మ్స్ క్రికెట్ కలిపి 2,000 రన్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసిన ప్లేయర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. క్రికెట్ వరల్డ్ కప్ ద ఇండియన్ ఛాలెంజ్ బుక్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై ఆశీష్ రే. మనకి క్రికెట్ ప్రపంచ కప్ ది ఇండియన్ ఛాలెంజ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఆశీష్ రే. నెక్స్ట్ రంజీ ట్రోఫీ అనేది మనకి క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. రంజీ ట్రోఫీ విజేత విన్నర్ ఎవరు అంటే మనకి విదర్భ టీం, రన్నర్ వచ్చి సౌరాష్ట్ర. ఓకే, రంజీ విన్నర్ వచ్చి విదర్భ, రన్నర్ సౌరాష్ట్ర. మనకి ఇరానీ కప్ కూడా విదర్భ టీమే విన్ అవ్వడం జరిగింది. కాకపోతే రన్నర్ వచ్చి ఇక్కడ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇరానీ కప్ కూడా మనకి క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. ఇరానీ కప్ విజేత విదర్భ, రన్నర్ వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియా. సో రంజీ ట్రోఫీ కూడా విదర్భ విన్ అయింది. కాకపోతే రన్నర్ వచ్చి మనకి రంజీలో సౌరాష్ట్ర, ఇరానీలో రెస్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో మెన్స్ సింగిల్స్ వచ్చి మనకి నోవాక్ జోకోవిచ్ విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి రఫెల్ నాదల్. ఉమెన్ సింగిల్స్ వచ్చి నవోమి ఒసోకా విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి పెట్రో క్విటోవా. ఓకే, ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెన్స్ సింగిల్స్ నవాక్ జోకోవిచ్, ఉమెన్ సింగిల్స్ వచ్చి నవోమి ఒసోకా. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చి రఫెల్ నాదల్ ఫ్రమ్ స్పెయిన్. అలాగే రన్నర్ వచ్చి డొమినిక్ థ్రీమ్ ఫ్రమ్ ఆస్ట్రియా. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ వచ్చి యాష్లే బాంటీ విన్ అవ్వడం జరిగింది. అలాగే రన్నర్ వచ్చి మార్కెటా ఒండ్రుసోవా ఫ్రమ్ చెక్ రిపబ్లిక్. ఓకే, ఆస్ట్రేలియా బాటే వచ్చి మనకి ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్. ఓకే, ఫ్రెంచ్ ఓపెన్లో మనకి మెన్స్ సింగిల్స్ రఫెల్ నాదల్, అలాగే ఉమెన్ సింగిల్స్ వచ్చి ఆస్ట్రేలియా బాటే ఫ్రమ్ ఆస్ట్రేలియా విన్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సచిన్ కోచ్ రమాకాంత్ ఆచార్య పాసెస్ అవే. మనకి రమాకాంత్ ఆచార్యకర్ వచ్చి సచిన్ కోచ్, ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది లాస్ట్ 6 మంత్స్లో. నెక్స్ట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్. సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది ఫీల్డ్ హాకీకి సంబంధించిన ట్రోఫీ. ఓకే, సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అంటే హాకీ. 2019 విన్నర్ ఎవరు అంటే సౌత్ కొరియా. రన్నర్ వచ్చి మనకి ఇండియా. ఓకే, సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్, విన్నర్ వచ్చి దక్షిణ కొరియా, రన్నర్ వచ్చి ఇండియా. నెక్స్ట్ రిషబ్ పంత్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ టు క్లెయిమ్ ద 20 క్యాచెస్ ఇన్ ద టెస్ట్ సిరీస్. మనకి టెస్ట్ సిరీస్లో 20 క్యాచ్లు సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్ ఎవరు అంటే రిషబ్ పంత్.
నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెల్డ్ ఇన్ పూణే మహారాష్ట్ర. మనకి ఖేలో ఇండియా యువజన క్రీడల రెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే పూణే మహారాష్ట్ర. ఇందులో మెడల్స్ టాలీలో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే మనకి మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో జరిగింది, టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ స్టేట్ కూడా మనకి మహారాష్ట్ర. నెక్స్ట్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే మనకి న్యూఢిల్లీలో జరిగినాయి. ఇందులో మెడల్స్లో టాప్ ప్లేస్లో ఉంది హర్యానా. ఓకే, ఖేలో ఇండియా ఫస్ట్ ఎడిషన్ మనకి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు న్యూఢిల్లీలో. హర్యానా వచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉంది మెడల్స్ లిస్ట్లో. సెకండ్ ఎడిషన్ పూణే మహారాష్ట్ర, టాప్ ప్లేస్లో ఉంది కూడా మనకి మహారాష్ట్ర. నెక్స్ట్ ఎలిసే మోర్టన్స్ బీట్ ద సిమోనా హాలెప్ టు విన్ ద ఖతర్ ఓపెన్. ఓకే, ఖతర్ ఓపెన్ విజేత ఎవరంటే మనకి ఎలిస్ మోర్టన్స్, రన్నర్ వచ్చి మనకి సిమోనా హాలెప్. నెక్స్ట్ 2022 నేషనల్ గేమ్స్ మస్కట్ ఈజ్ క్లౌడెడ్ లెపార్డ్. 2022 జాతీయ క్రీడల యొక్క మస్కట్ ఏది అంటే క్లౌడెడ్ లెపార్డ్. ఎక్కడ జరగబోతున్నాయి 2022 నేషనల్ గేమ్స్ అంటే మేఘాలయ. నెక్స్ట్ సీనియర్ ఉమెన్ హాకీ నేషనల్ ఛాంపియన్షిప్ 2019 హ్యాస్ స్టార్టెడ్ ఇన్ హిసార్ హర్యానా. మనకి సీనియర్ మహిళల హాకీ జాతీయ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరుగుతుంది అంటే హర్యానాలోని హిసార్ అనే ప్రాంతంలో. నెక్స్ట్ విరాట్ కోహ్లీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ టు విన్ ద సర్ గాల్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ మెన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. మనకి ఐసీసీ అవార్డ్స్లో భాగంగా మూడు అవార్డ్స్ని కూడా ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరుగుతుంది. సర్ గాల్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఒకటి, ఐసీసీ మెన్ యొక్క టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఒకటి, ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఒకటి. ఓకే, మూడు అవార్డ్స్ని కూడా విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. అలాగే రిషబ్ పంత్కి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఓకే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు గెలుచుకున్నారంటే రిషబ్ పంత్. నెక్స్ట్ గోడాడీ బికమ్ ద అఫీషియల్ స్పాన్సర్ ఆఫ్ ఐసీసీ వరల్డ్ కప్ 2019. 2019 ప్రపంచ కప్ ఇప్పుడు జరుగుతుంది కదా ప్రజెంట్, సో ఐసీసీ వరల్డ్ కప్ యొక్క అధికారిక స్పాన్సర్ ఎవరు అంటే మనకి గోడాడీ. నెక్స్ట్ అనిల్ కుంబ్లే రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్. ఐసీసీ చైర్మన్ వేరు, ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా మనకి తిరిగి ఎవరు అపాయింట్ అయ్యారంటే అనిల్ కుంబ్లే. నెక్స్ట్ హోప్ మ్యాన్ కప్ విన్నర్, హోప్ మ్యాన్ కప్ విజేతలు ఎవరు అంటే మనకి రోజర్ ఫెదరర్ అండ్ బెలిండా బెన్సిక్. ఓకే, హోప్ మ్యాన్ కప్ విన్నర్స్ రోజర్ ఫెదరర్ అండ్ బెలిండా బెన్సిక్. హోప్ మ్యాన్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే మనకి టెన్నిస్. రోహిత్ శర్మ ఫస్ట్ ఇండియన్ టు హిట్ 5 ఓడిఐ హండ్రెడ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో 5 వన్డే శతకాలు చేసిన మొట్టమొదటి భారతీయ ఆటగాడు ఎవరు అంటే రోహిత్ శర్మ. నెక్స్ట్ మిథాలీ రాజ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు ప్లే ద 200 ఓడిఐస్. 200 ఓడిఐలు ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ ఎవరు అంటే మనకి మిథాలీ రాజ్. నెక్స్ట్ ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ 2019 హెల్డ్ ఇన్ హాంకాంగ్. ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగింది అంటే మనకి హాంకాంగ్లో జరిగింది. ఓకే, ఇందులో మనకి ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంటే మనకి చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, సో ఇందులో మనకి చైనా వచ్చి టోటల్గా 31 మెడల్స్ విన్ అయితే ఇండియా అనేది టోటల్గా 26 మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. ఈ 26లో ఇండియా 8 గోల్డ్, 9 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ అనేవి విన్ అయింది. ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే హాంకాంగ్. టాప్ 2 ప్లేసెస్ వచ్చి చైనా, ఇండియా. చైనా 31 మెడల్స్ విన్ అయితే ఇండియా 26, 8 గోల్డ్, 9 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ అనేవి విన్ అయింది. నెక్స్ట్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2019 హెల్డ్ ఇన్ అబుదాబి యుఏఈ. మనకి స్పెషల్ ఒలింపిక్ అనేవి ఈ సంవత్సరం అబుదాబి యుఏఈలో జరిగాయి. ఓకే, ప్రత్యేక ఒలింపిక్ ప్రపంచ వేసవి గేమ్స్ అనేవి యుఏఈ అబుదాబిలో ఈ సంవత్సరం జరగడం జరిగింది. ఇందులో టోటల్గా ఇండియా 368 మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. అందులో 85 గోల్డ్, 154 సిల్వర్, 129 బ్రాంజ్ మెడల్స్ అనేవి ఇండియా విన్ అయింది. నెక్స్ట్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్, మనకి గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ వచ్చి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్కి సంబంధించి లూయిస్ హామిల్టన్. సో ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ అనేది లూయిస్ హామిల్టన్కి 1000 రేస్ విన్. ఓకే, లూయిస్ హామిల్టన్ విన్స్ ద ఫార్ములా 1000 రేస్. ఈ 1000 రేస్ ఏది అంటే మనకి ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ అనేది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ గ్రాండ్ ప్రిక్స్ మీద ట్రిక్స్తో వీడియో చేశాను, ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. గ్రాండ్ ప్రిక్స్ విన్నర్స్ అనేది మనకి లూయిస్ హామిల్టన్ మనకి జనవరి టు జూన్లో 6 గ్రాండ్ ప్రిక్స్ విన్ అవ్వడం జరిగింది. 1 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్, 2 మొనాకో, 3 బహ్రెయిన్, 4 చైనీస్, నెక్స్ట్ స్పానిష్, నెక్స్ట్ కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న
ట్రిక్ ఏంటంటే ఎఫ్ఎం బీసీఎస్ఈ ఎఫ్ఎం రేడియోలో బీసీఎస్ఈ రిజర్వేషన్కి సంబంధించి న్యూస్ అనేది వస్తుంది. ఎఫ్ అంటే ఫ్రెంచ్, ఎం అంటే మొనాకో, బి అంటే బహ్రెయిన్, సి అంటే చైనీస్, ఎస్ అంటే స్పానిష్, ఈ అంటే కెనడియన్. ఈ ఆరు కూడా మనకి లూయిస్ హామిల్టన్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వాల్టెరీ బొత్తాస్ వచ్చి రెండు గ్రాండ్ ప్రిక్స్ విన్ అయ్యారు, ఒకటి ఆస్ట్రేలియన్, రెండు అజర్బైజాన్. ఓకే, విఏఏ, ఓకే వా అని గుర్తుపెట్టుకోండి, వాల్టెరీ బొత్తాస్ ఆస్ట్రేలియన్ అండ్ అజర్బైజాన్. నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వచ్చి ఒకటే విన్ అవ్వడం జరిగింది ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్. సో ఆస్ట్రియన్ వేరు, ఆస్ట్రేలియన్ వేరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆస్ట్రేలియన్ వచ్చి వాల్టెరీ బొత్తాస్, ఆస్ట్రియన్ వచ్చి మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఎంఏ మా. నెక్స్ట్ సౌరవ్ ఘోషల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు ఎంటర్ ద టాప్ 10 ఇన్ స్క్వాష్. మనకి స్క్వాష్ టాప్ 10లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే సౌరవ్ ఘోషల్. సో సౌరవ్ ఘోషల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే స్క్వాష్. నెక్స్ట్ మను బాకర్ అండ్ సౌరవ్ చౌదరి హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ అట్ ద 12th ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఇన్ తైపీ. మనకి ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే తైపీలో జరుగుతుంది. ఓకే, తైపీలో జరిగిన ఈ 12th ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ జట్టు ఈవెంట్లో మనకి మను బాకర్ అండ్ సౌరవ్ చౌదరి వచ్చి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి 12th ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ తైపీలో జరిగింది కదా, ఇందులో అసలు ఇండియా మొత్తం మీద ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అంటే 12th ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ మనకి తైపీలో ఫినిష్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి ఇండియా టోటల్గా 25 మెడల్స్ అనేవి విన్ అవ్వడం జరిగింది. 25లో మనకి 16 గోల్డ్ 5 సిల్వర్, ఓకే 16 గోల్డ్ 5 సిల్వర్ 4 బ్రాంజ్ మెడల్స్ అనే ఉన్నాయి. ఓకే, ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే తైపీ. ఇండియా 25 పథకాలు గెలుచుకుంటే అందులో 16 బంగారు 5 వెండి 4 కాంస్య పథకాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ప్యారిస్ మారథాన్ 2019 విన్నర్స్. ఓకే, మనకి ప్యారిస్ మారథాన్ విన్నర్స్లో ఉమెన్ కేటగిరీలో మనకి గెలిట్ బుర్కే, అలాగే మెన్ కేటగిరీలో మనకి అబ్రా మిలావ్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, ప్యారిస్ మారథాన్ 2019 ఉమెన్ గెలిట్ బుర్కే, మెన్ కేటగిరీ అబ్రా మిలావ్ వచ్చి విన్నర్స్. నెక్స్ట్ గ్రాహం రీడ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇండియా మెన్స్ హాకీ టీమ్ కోచ్. భారత పురుషుల హాకీ జట్టు యొక్క చీఫ్ కోచ్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే గ్రాహం రీడ్. మనకి ఇండియన్ టీం యొక్క హాకీ కెప్టెన్ వచ్చి మన్ప్రీత్ సింగ్, ఉమెన్ టీం కెప్టెన్ వచ్చి రాణి రాంపాల్. నెక్స్ట్ స్మృతి మాందనా స్కోర్స్ ఇండియా ఫాస్టెస్ట్ 50 ఇన్ ఉమెన్ టీ20. మనకి మహిళా టీ20లో స్మృతి మాందనా వచ్చి భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన 50 స్కోర్ చేయడం జరిగింది. ఉమెన్ క్రికెట్ టీ20లో ఫాస్టెస్ట్ 50 చేసింది ఎవరు అంటే స్మృతి మాందనా. స్మృతి మాందనా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే క్రికెట్. నెక్స్ట్ ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ రమిత్ తండన్ హ్యాస్ వన్ ద 2019 సియేటల్ ఓపెన్ టైటిల్. మనకి భారత స్క్వాష్ ఆటగాడైన రమిత్ తండన్ వచ్చి 2019 సియేటల్ ఓపెన్ టైటిల్ విన్ అవ్వడం జరిగింది. సో రమిత్ తండన్ ఈజ్ రిలేటెడ్ టు విడ్ స్పోర్ట్స్ అంటే స్క్వాష్. నెక్స్ట్ సునీల్ ఛేత్రి అవార్డెడ్ ద ఫస్ట్ ఎవర్ ఫుట్బాల్ రత్న అవార్డ్. మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే ఇండియన్ ఫేమస్ ఫుట్బాలర్ అయిన సునీల్ ఛేత్రి. సునీల్ ఛేత్రి ఈజ్ రిలేటెడ్ టు విడ్ స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్. విరాట్ కోహ్లీ నేమ్డ్ ద విజన్డ్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, మనకి విజన్డ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే విరాట్ కోహ్లీ. అలాగే ఉమెన్ విజన్డ్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే స్మృతి మాందనా. నెక్స్ట్ మను సాహ్నే ఈజ్ ద నెక్స్ట్ ఐసీసీ సీఈఓ ఫ్రమ్ జూలై 2019. మనకి ఐసీసీ సీఈఓగా జూలై దాకా డేవిడ్ రిచర్డ్సన్ ఉండడం జరుగుతుంది. సో డేవిడ్ రిచర్డ్సన్ తర్వాత జూలై నుండి మనకి కొత్త ఐసీసీ సీఈఓ ఎవరు అంటే మను సాహ్నే. నెక్స్ట్ మియామీ ఓపెన్ విన్నర్ రోజర్ ఫెదరర్. మనకి మియామీ ఓపెన్ విజేత ఎవరు అంటే రోజర్ ఫెదరర్. ఓకే, ఇతనికి రోజర్ ఫెదరర్కి మియామీ ఓపెన్ అనేది 101వ కెరియర్ టైటిల్. ఓకే, రోజర్ ఫెదరర్ యొక్క 101వ కెరియర్ టైటిల్ ఏది అని అడిగితే మియామీ ఓపెన్. అలాగే మియామీ ఓపెన్ విన్నర్ ఎవరు అని అడిగితే రోజర్ ఫెదరర్. నెక్స్ట్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ ఉమెన్ ఛాంపియన్షిప్ విన్నర్ ఇండియా. మనకి సాఫ్ ఫుట్బాల్, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించిన ఉమెన్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారంటే 5వసారి ఇండియా గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చి నేపాల్. దక్షిణ ఆసియా ఫుట్బాల్ ఫెడరేషన్ మహిళల ఛాంపియన్షిప్ విజేత ఇండియా, రన్నర్ నేపాల్. ఓకే, నెక్స్ట్ ఖతర్ బీట్ జపాన్ 3-1 టు విన్ ద ఏషియన్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం. మనకి ఫుట్బాల్కి సంబంధించిన ఏషియన్ కప్ను తొలిసారిగా ఖతర్ వచ్చి జపాన్ మీద 3-1 తేడాతో గెలుచుకోవడం జరిగింది. సో ఏషియా ఫుట్బాల్ కప్ విన్నర్ వచ్చి ఖతర్, రన్నర్ వచ్చి జపాన్. నెక్స్ట్ ఇండియా ఆర్ట్ టు హోస్ట్ ద అండర్ 17 ఉమెన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇన్ 2020. 2020వ సంవత్సరంలో మనకి భారత్ వచ్చి అండర్ 17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ను హోస్ట్ చేయబోతుంది. సో అండర్ 17 ఉమెన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ 2020 హోస్ట్ సిటీ ఏది అంటే ఇండియా.
సురేష్ రైనా ఈజ్ ద ఫస్ట్ క్రికెటర్ టు స్కోర్ ద 5000 రన్స్ ఇన్ ద ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో 5000 పరుగులు స్కోర్ చేసిన మొట్టమొదటి ప్లేయర్ ఫస్ట్ ప్లేయర్ అనమాట. సో మనకి ఇంక తర్వాత విరాట్ కోహ్లీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ 5000 కంప్లీట్ చేసింది ఎవరు అంటే సురేష్ రైనా. మహేంద్ర సింగ్ ధోని హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కెప్టెన్ టు రిజిస్టర్ ద 100 విన్స్ ఇన్ ద ఐపీఎల్ ఐపీఎల్లో మనకి 100 విజయాలు నమోదు చేసిన తొలి ఐపీఎల్ కెప్టెన్ ఎవరు అంటే మహేంద్ర సింగ్ ధోని. ఇండోనేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019 ఉమెన్ సింగిల్స్ విన్నర్ సైనా నెహ్వాల్ ఫ్రమ్ ఇండియా. మనకి ఇండోనేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే జకార్తా ఇండోనేషియా. ఇందులో ఉమెన్ సింగిల్స్ విజేత ఎవరు అంటే సైనా నెహ్వాల్. నెక్స్ట్ యోనెక్స్ సన్ రైజ్ 83rd సీనియర్ నేషనల్ ఉమెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. మనకి యోనెక్స్ సన్ రైజ్ 83rd సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇందులో ఉమెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత ఎవరు అంటే మనకి సైనా నెహ్వాల్. 83rd సీనియర్ నేషనల్ మహిళల బ్యాడ్మింటన్ విజేత సైనా నెహ్వాల్. రన్నర్ వచ్చి పివి సింధు. అలాగే మెన్ సింగిల్స్ విన్నర్ వచ్చి సౌరభ్ వర్మ. రన్నర్ వచ్చి లక్ష్యా సేన్. ఓకే, మెన్ సింగిల్స్ వచ్చి సౌరభ్ వర్మ విన్ అయ్యారు. మనకి ఉమెన్ సింగిల్స్ వచ్చి సైనా నెహ్వాల్ విన్ అవ్వడం జరిగింది యోనెక్స్ సన్ రైజ్ మనకి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేవి మనకి చాలా ఉంటాయి, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. సో ఇది కూడా యోనెక్సే, కాకపోతే ఇది యోనెక్స్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్. సో మనకి ఇది నేషనల్ టోర్నమెంట్ యోనెక్స్ సన్ రైజ్ అనేది. సో నేషనల్లో కాబట్టి మనకి నేషనల్ ప్లేయర్స్ ఉంటారు విన్నర్స్లో. మనకి ఇది ఆల్ ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ అనమాట. ఇంగ్లాండ్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019. ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మెన్ సింగిల్స్ విన్నర్ వచ్చి కెంటో మొమోటో ఫ్రమ్ జపాన్. ఉమెన్ సింగిల్స్ వచ్చి చెన్ ఉఫాయ్ ఫ్రమ్ చైనా. నెక్స్ట్ యోనెక్స్ స్విస్ ఓపెన్. ఓకే, ఇది మనకి యోనెక్స్లో స్విస్ ఓపెన్. ఇందాక చూసింది మనకి ఇంగ్లాండ్ ఓపెన్. సో స్విస్ ఓపెన్లో మనకి యోనెక్స్ స్విస్ ఓపెన్లో మెన్ సింగిల్స్ వచ్చి షియూకి ఫ్రమ్ చైనా విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి బి సాయి ప్రణీత్ ఫ్రమ్ ఇండియా. ఓకే, యోనెక్స్ స్విస్ ఓపెన్. నెక్స్ట్ యోనెక్స్ స్విస్ ఓపెన్లో ఉమెన్ సింగిల్స్ వచ్చి చెన్ ఉఫాయ్ ఫ్రమ్ చైనా విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్. ఓకే, ఇది మనకి ఇండియా ఓపెన్, యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్. ఇందులో మెన్ సింగిల్స్ వచ్చి మనకి విక్టర్ ఆక్సలోసిన్ ఫ్రమ్ డెన్మార్క్. రన్నర్ వచ్చి మనకి ఇండియన్ ప్లేయర్ అయిన శ్రీకాంత్ కిందంబి. ఓకే, నెక్స్ట్ యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్లో ఉమెన్ సింగిల్స్ వచ్చి మనకి రచ్నోక్ ఇట్నాన్ వచ్చి విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి హీ బింగ్జియా. ఓకే, రన్నర్ వచ్చి హీ బింగ్జియా ఫ్రమ్ చైనా. నెక్స్ట్ 2019 మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెన్ సింగిల్స్ వచ్చి విన్నర్ వచ్చి లీ డాన్ ఫ్రమ్ చైనా. ఉమెన్ సింగిల్స్ వచ్చి థాయ్ తూ ఇంగ్ ఫ్రమ్ తైవాన్. ఓకే, సో చాలా టోర్నమెంట్స్ అనేవి ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది మలేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్. ఇందులో మెన్ సింగిల్స్ లీ డాన్, ఉమెన్ సింగిల్స్ థాయ్ తూ జింగ్ విన్ అవ్వడం జరిగింది. సో ఇది సన్ రైజ్ ఇండియా ఓపెన్ ఇది. ఓకే, యోనెక్స్లో మనకి సన్ రైజ్ ఇండియా ఓపెన్. ఇందులో ఉమెన్ సింగిల్స్ వచ్చి రచ్నో కింటనాన్, మెన్ సింగిల్స్ వచ్చి విక్టర్ ఆక్సలెన్స్ విన్ అవ్వడం జరిగింది. ఇది మనకి యోనెక్స్లో స్విస్ ఓపెన్. ఇందులో ఉమెన్ సింగిల్ చైన్ ఉఫాయి, మెన్ సింగిల్స్ వచ్చి షియూకి విన్ అవ్వడం జరిగింది. ఇందులో రన్నర్ వచ్చి మనకి ఇండియన్ ప్లేయర్ అయిన సాయి ప్రణీత్ ఉండడం జరిగింది. ఇది యోనెక్స్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్. ఇందులో మనకి మెన్ సింగిల్స్ వచ్చి కింటో మొమోటో, ఉమెన్ సింగిల్స్ వచ్చి చైన్ ఉఫాయి విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది మనకి సన్ రైజ్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనమాట. ఇందులో మెన్స్ వచ్చి సౌరభ్ వర్మ, ఉమెన్ సింగిల్స్ వచ్చి చైనా నెహ్వాల్ విన్ అవ్వడం జరిగింది. సో చాలా బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎందుకంటే డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది, చాలా ఉన్నాయి కాబట్టి. సో మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా వీటిని చూడండి. ఓకే, ఇది మనకి జనవరి నుండి జూన్ దాకా ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేవి. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, గ్రాండ్ పిక్స్ విన్నర్స్, హూ ఈస్ హూ, సీఎంస్ అండ్ గవర్నర్స్, క్యాబినెట్ మినిస్టర్ అండ్ కాన్స్టిట్యూన్సీ కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటి ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియోస్ అనే వాటిని చూడొచ్చు. సో ఎవరైనా చూడడం వాళ్ళంటే మిస్ అవ్వకుండా చూడండి. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ అన్నీ కూడా టాపిక్ వైజ్గా మ్యాథ్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, ప్రతి వీడియోని కూడా చూస్తాను, ప్రతి వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే సో వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల. సో 1 మినిట్ స్పెండ్ చేసి డెఫినెట్గా అందరూ కూడా లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.